సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలోని ఏ శక్తి ఓడించలేదు. నీ వెనకేముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఒక మంచి ఆలోచన లక్షల మందిని కదిలిస్తుంది. లక్షల మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. పవిత్రంగా ఉండడం, ఇతరులకు మంచి చేయడం, మతం యొక్క సారాంశం ఇదే. సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎగిరించి నిలబడి పోరాడండి. ఓడిపోతామేమో అని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. విజయం కలిగిందని విర్రవేగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయం అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు. నీ ప్రతి పనిలోనూ ఆచరణాత్మక కనబరచు. ఆచరణం కొరవడిన సిద్ధాంతాల వల్ల దేశం పూర్తిగా నాశనమైనది. సముద్రాన్ని గమనించు, అలని కాదు. ప్రయత్నము చేయని వాడి కంటే పాటు పడేవాడు ఉత్తముడు. మనము దేనికి అర్హులమో అదే మనకి లభిస్తుంది.